matkarma krinmat paramo madbhakta sanga varjitah nirvaira sarva bhuteshu yasamam yeti pandava pandava పాండవా, నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తిశ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. గంగాధర శాస్త్రి గారు నా మిత్రులు, ప్రసిద్ధ గాయకులు. ఆయన భగవద్గీతలోని శ్లోకాలన్నీ ఆద్యంతం సంగీతపరిచి ప్రజాబాహుళ్యానికి అందచేయడం, అలా చేయగలిగిన ఆయన అదృష్టం. ఇది భగవంతుని కృప. ఇటువంటి కొత్త కార్యాన్ని సృష్టించి పాడి ప్రజలందరికీ చేసిన మేలు, దానివల్ల ఆయన జన్మ ధన్యమైంది. ఇదివరకు ఎవరూ చేయని ఒక పని, ఎవరూ చేయని పని ఎవరన్నా చేస్తే నాకు ఎప్పుడు ఇష్టమే. భగవద్గీత అంటే భగవంతుని పాట. ఇందులో భగవంతుని నోటిలోంచి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినప్పుడు ఆయన ఎలా పాడారో ఊహించి దానికి చక్కని సంగీతం అమర్చినందువల్ల ఈ భగవద్గీత ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపకారపడుస్తుంది. ఇది చేయగలగడం భగవంతుని యొక్క కృప. ఇది చాలా ప్రసిద్ధమై అందరి నోట ఈ గీత, భగవద్గీత పలకాలని పాడాలని అందరూ దాన్ని ఆశీర్వదించి ఆస్వాదించి భగవంతుని ఆశీస్సులు పొందాలని. వీరు చేసినటువంటి ఈ కార్యం ఎంతో ఉపయోగకరమైందని, దాంతో వారికి వీరి పేరు కూడా భగవద్గీతలాగే శాశ్వతం అవుతుందని నా అభిప్రాయం. నా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాను.